దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 123వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు. ఇది ప్రార్థనా టీవీ. ఇంతకుముందు ఎపిసోడ్ 122 ఎపిసోడ్లో దేవుడు నన్ను మనసాక్షి చేత ఆయన ఎరక్క ముందే ఎలా ఎలా గద్దిస్తూ వచ్చారో చెప్పారు. ఒక సంఘటన చెప్పారు. ఆ సంఘటన మీ అందరికీ కూడా హృదయాల్లో నాటుకుంటే దేవుడు ఇలా మాట్లాడతాడని, ఆయనకి అన్యజనులని క్రైస్తవులని భేదం లేదని, ఆయన ఎవరిని ఏర్పరచుకుంటే వాళ్ళని మరి ఇలా మాట్లాడి నడిపిస్తూ ఉంటాడని మీకు చెప్పడం జరిగింది. అలాగే ఉద్యోగం చేస్తుండగానే ఇంకో చిన్నపాటి తప్పు జరిగింది. ఆ తప్పు అప్పుడు దిద్దుకోలే, అంటే మనస్సాక్షి గద్దించింది, నేను దాటవేశాను. మరి ఎందుకో ఆ సమయానికి దేవుడు నన్ను ఇదివరకులాగా ఎలా అసలు నిద్ర పట్టకుండా చిక్కిసెళ్ళేట అటువంటి స్థితులు రాలేదు. కానీ మనస్సాక్షి గద్దించింది, గద్దించినా నేను దాన్ని ఓవర్లుక్ చేసి వెళ్ళిపోయాను. గడిచిపోయింది, రిటైర్ అయిపోయా. ప్రభు వైపు చూచిన తర్వాత ఒక దర్శనం చూపించాడు దేవుడు. ఇదిగో నువ్వు ఉద్యోగం చేస్తుండగా ఒక తప్పు చేసావు, మరి ఆ తప్పు దిద్దుకోవాలన్నట్టు చూపించాడు. ఆ తప్పే ఏం చేశాను, మరి అది ఎట్లా దిద్దుకుంటాకి నేను ప్రయత్నం చేశాను అనేది ఒకసారి దిద్దుకోటాకి వీలు కావు. మామూలుగా మనం ఏదన్నా ఒక తప్పు చేస్తాం, ఒకరిని తిట్టాం, బైబిల్ ప్రకారం వాళ్ళతో సమాధాన పడాలి, నన్ను క్షమించండి అని అడగాలి. అలా చేస్తే అప్పుడు దానికి క్షమాపణ కలుగుద్ది తప్పుకి. నన్ను క్షమించండి అనాలి, వాళ్ళ దగ్గర మనం క్షమాపణ పొందితే తప్ప దేవుడు ఒప్పుకోడు, తీసేయడు దాన్ని, ఆ పాపం అలాగే ఉంటుంది. అట్లా మనుషులు ఉన్నారనుకో, మనం తప్పు చేసేస్తే దేవుడు మనకి గద్దెంపిస్తే మనస్సాక్షి ద్వారా వెళ్ళి అయ్యా నేను తప్పు చేశానని వాళ్ళ చేతులు పట్టుకుంటాం, అలా పాప క్షమాపణ అయిపోతుంది. మరి దేవుడికి చెప్పేయచ్చు కదా, తప్పు అయిపోయింది క్షమించేయా అంటాం మనం, కానీ అట్లా అవ్వదు. మనం చేయాల్సింది మనం చేయాలి. ఎప్పుడు దేవుడి దగ్గర లెక్కల్లోంచి పోతుంది పాపం అంటే, నువ్వు ఇక్కడ ఆ తప్పు ఒప్పుకొని వాళ్ళ క్షమాపణ అడిగిన తర్వాత, అయ్యా నేను చేసిన తప్పును ఒప్పుకున్నాను, నేను ఇలా సమాధాన పడ్డాను, ఆ పాపాన్ని నా దృష్టిలో తీసేవని అప్పుడు దేవుడిని అడిగితే అప్పుడు తీసేస్తాడు. ఇదేం చేయకోకుండానే నువ్వు అనవసరంగా ఒక అన్యాయం చేసేసి దాన్ని దిద్దుకోకుండా, అయ్యా ఈ అన్యాయం చేసేస్తే తప్పైపోయింది అయ్యా, మీరే దాన్ని క్షమించేయండి అంటే తీసేయడు. నువ్వు దానికి విరుగుడుగా ఏం చేయాలో అది చేయాలి, చేసిన తర్వాత అడగాలి, అప్పుడు తీసేస్తాడు. ఒకవేళ నువ్వు అడిగినా అడగపోయినా లెక్కల్లో ఉంటే ఆయన అన్నీ చూసే దేవుడే, నువ్వు ఇక్కడ అవగానే అక్కడ నీ పాపం తీసేస్తాడు. నువ్వు ఇక్కడ ఎప్పుడు చేస్తావో తీసేస్తాడు. నువ్వు అప్పుడు ధర్మంగా కూడా అడగాలి, అడిగినప్పుడు తీసేస్తాడు, అడిగినా అడగకపోయినా తీసేస్తాడు. కానీ ఆ పని చేయాలి. ఆ పని చేయటానికి వీలు కాదు. ఒక్కోసారి అది పాపం అట్లాగే నిలిచి ఉంటుంది మన మీద, ఆ పాపం అట్లాగే నిలిచి ఉంటుంది. దేవుడు ఆ ప్రేరణ ఇస్తాడు, ఆ ప్రేరణ ఇచ్చి చేయిస్తాడు. లోకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనేటువంటి ఒక లెవీయుడు ఉన్నాడు. జక్కయ్య లోకాసువార్త 19 ఆయన ఏదో తప్పుడు లెక్కలు రాసి పేదల దగ్గర నుంచి డబ్బు ఎక్కువగా తీసుకోవటం, ఆయన లెక్కల ప్రకారం ఆయన కరెక్టే అనుకునేవాడు. ఎట్లా, నీకు డబ్బు లేదండి, అప్పు అడిగావు నన్ను, ఇదిగో నేను 5 రూపాయలు వడ్డీ అయితే ఇస్తానన్నా, నువ్వు కావాలని తీసుకున్నావు, నువ్వు కట్టాల్సిందే, నా తప్పే ఉంది, అట్లాంటి ధోరణి. అది న్యాయం అన్యాయది నాకు అనవసరం. నేను ఇచ్చారా లేదా, నువ్వు ఒప్పుకుని తీసుకున్నావా లేదా, నీ దగ్గర 5 రూపాయల వడ్డీ లేకపోతే 10 రూపాయల వడ్డీ నేను తీసుకుంటే నా తప్పేమీ లేదు, నువ్వు కావాలనే తీసుకున్నావు, చెల్లించావు, నువ్వు తీసుకోకుండా ఉంటే గొడవ లేదు, నువ్వు తీసుకున్నావు, అట్లాంటి ధోరణితో డబ్బు సంపాదించుకున్నాడు. తప్పు చేసేవాళ్ళు కూడా అట్లాగే ఆ ధోరణితో ఉంటారు. కానీ దేవుడికి అది ఒప్పుకోడు. నువ్వు అట్లా వీక్నెస్ని ఆధారం చేసుకుని ఒకడువాడి అవసరత వచ్చింది కదా అని చెప్పి వాడిని అడ్డగోలుగా దోచుకుంటే దేవుడు ఒప్పుకోడు. చూసి ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఎవరు చూడట్లేదు, అంటాకి వీల్లేదు. మరి జక్కయ్యని దేవుడు కరుణించాలనుకున్నాడు మధ్యలో. మధ్యలో ఆయన జీవితం దగ్గర దగ్గర మరి అయిపోతుంది వస్తుంది. జక్కయ్య మనసులో ఆ మనస్సాక్షిని పెట్టేశాడు దేవుడు. పెట్టేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు, యేసుప్రభు ఎవరినో చూడాలి చూడాలి అని చెప్పి నిర్ణయం పెట్టుకున్నాడు. యేసుప్రభు బోధలు విని ఆయన మనసు నిండా కలత వచ్చేసిందట. ఎలా, నేను ఇన్ని తప్పులు చేశానే అన్యాయంగా డబ్బు తీసుకున్నానే అని చెప్పేసి
నేను సంపాదించిన డబ్బులు సగం వేదలకు పంచిచ్చేస్తా, అలాగే అన్యాయంగా ఎవరి దగ్గర అయినట్లా ఎక్కువ వడ్డీలో ఎట్లా తీసుకుంటారో దానికి 4 రెట్లు చెల్లిస్తా. ఎంత మార్పు! ఏదో ఇంత తీసుకున్న కాబట్టి వాడికి ఫలానా అయినా పుల్లయ్య రామయ్య ఉంటారు కదా, ఫలానా రైతు దగ్గర నేను ఇంత తీసుకున్నా అది ఇచ్చేదా అంటలా 4 రెట్లు చెల్లించేస్తా అంటున్నాడు. మనస్సాక్షి దేవుడు కదలింపజేశాడు. చెట్టు మీద ఈయన ఎక్కి దేవుణ్ణి చూస్తాకు వచ్చేప్పుడు, ఏ జక్కయ్య కిందకి దిగిరా, నేను నీ ఇంట ఈరోజు ఉండవలసి ఉంది అన్నాడు. అంటే నీ మనస్సాక్షి ద్వారా నువ్వు ఈ తీసుకున్న నిర్ణయాలు నాకు తెలిసిపోయినాయి. దేవుడికి అప్పుడు నచ్చుతాడు మనిషి, పాపం చేసే మనిషి ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడికి నచ్చుతాడు. ఆయనంతటా ఆయన ఆయన ఇంటికి వెళ్తాడు. ఇక ఇదేంటి ఈ చెడ్డ మనిషి ఇటువంటి లేవీయుడింటికి యేసుప్రభు వెళ్తున్నాడని అందరూ గొనుక్కుంటున్నారు శిష్యులు అందరూ. అప్పటి వరకు పాపయాతనం తప్పే చేశాడు, కానీ ఈరోజు పరివర్తన వచ్చేసింది ఆయనలో, ఆయన ఇంటికే దేవుడు వెళ్ళిపోతున్నాడు. అంటే నువ్వు తప్పు దిద్దుకున్న రోజు నీ ఇంటికి దేవుడు వచ్చేస్తాడు, నువ్వు దిద్దుకోకపోతే రాడండి. అది జక్క విషయంలో జరిగింది. అటువంటి నిర్ణయం అతను తీసుకున్నాడంటే అంత కరుడు గట్టి కఠిన హృదయంగా ఉన్నటువంటి మనిషి, పేదలను దోచుకున్న మనిషి తీసుకున్న దానికి 4 రెట్లు ఇచ్చేయటం ఏంటండి, సగం వేదలను పనిచేయటం ఏంటండి? ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యమే ఉంటారు, ఒప్పుకుంటారా? బాగా సంపాదించాడు మా ఆయన, శుభ్రంగా తింటున్నాం అనుకుంటారు ఇంట్లో వాళ్ళు. పుట్టుకునే సగం వేదలకు ఇచ్చేసా, ఇదిగో అన్యాయంగా తీసుకుని 4 రెట్లు ఇచ్చేసా అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు, కోపం వస్తుంది వాళ్ళకి. పాపమో పుణ్యమో మాకెందుకు, నువ్వు సంపాదించావు మేము తింటాం అంటారు. అటువంటి పరిస్థితులు లెక్క చేయకుండా నిర్ణయం తీసుకున్నాడు జక్కయ్య. దేవుడికి నచ్చాడు. ఈయన కూడా అబ్రహాం కుమారుడే, ఈయన వెళ్ళే పరలోకానికి వెళ్తాడు. ఇక ఇప్పుడు వరకు వేరే లిస్టులో ఉన్నాడు, నరకం లిస్టు, ఇప్పుడు పరలోకానికి వెళ్తాడు. అట్లా దేవుడు గద్దించి దేవుడు మంచి మనస్సాక్షి పెట్టడం ద్వారా అనేక మంది మార్పు చెందారు. మరి ఈ యొక్క 163 ఎపిసోడ్లో నేను చెప్పదలుచుకుంది ఇంకొక సంఘటన మీకు చెప్పదలుచుకున్నా. మాకు ఆర్టీసీలో మా ఎంప్లాయీస్ అందరికీ కూడా బస్ పాసులు ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఒకసారి ప్రయాణం చేయటానికి 2 నెలల వాల్యూతో 2 సార్లు ఇస్తారు పాసులు. మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా, మన తల్లి తండ్రి, పెళ్లి కాని చెల్లెళ్ళు, అటువంటి వాళ్ళందరికీ ఆయన ప్రొవిజన్ ఉంది. వీళ్ళందరినీ తీసుకుని మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు. అబ్బో ఇక నేనంటే దేవుళ్ళు అంటే పిచ్చి కదా, నాకు తీర్థయాత్రలు అంటే పిచ్చి కదా. ప్రతి సంవత్సరం ఎక్కడో అక్కడే తీర్థయాత్ర వెళ్ళిపోయేవాళ్ళం ఫ్యామిలీ అంతా. మా అమ్మ మా నాన్నకి ఎలిజిబిలిటీ ఉంది కదా, వాళ్ళని కూడా తీసుకెళ్ళేవాడిని. అన్మారీడ్ సిస్టర్ ఒక చెల్లి ఉంటే ఆమెను కూడా తీసుకెళ్ళేవాడు, ఎందుకు ఎలిజిబిలిటీ ఉంది. పెద్ద పెద్ద యాత్రలన్నీ ఆ తిరుపతి అని షిరిడి అని అక్కడ అని, మా బస్సు ఎంతవరకు ఉంటే అంతవరకు, ఆర్టీసీలో బస్సు ఎక్కడ వరకు ఉంటే అక్కడికి, ఇంటర్ స్టేట్ ఇతర స్టేట్లకు కూడా మా బస్సు ఉంటే అక్కడి వరకు, మా బస్సులు ఉన్నంత వరకు అది ఉంది. చక్కగా ఉపయోగించుకునేవాళ్ళం, దేవుణ్ణి సేవించుకునేవాళ్ళం, వచ్చేవాళ్ళం. మరి ఒక సందర్భంలో ఒకసారి మా యొక్క తల్లి తండ్రుల ప్లేసులో మా అత్తమామలు తీసుకెళ్ళా, అది తప్పు అంతే కదా. తీసుకెళ్తే తల్లిదండ్రులు తీసుకెళ్ళాలి రూల్ ప్రకారం, లేకపోతే లేదు, నేను నా భార్య నా పిల్లలే వెళ్ళాలి. కానీ ఈ పని చేసే ఒకసారి జనరల్గా ఎవరికి అది తెలియదు అంతే కదా. మామూలు కండక్టర్ ఇదిగో మా అమ్మ మా నాన్న అని చెప్తాం, వాళ్ళు సరే అనుకుంటారు, పాసులో ఎలిజిబిలిటీ ప్రకారం వెళ్తున్నాం అనుకుంటారు, వాళ్ళకేం తెలియదు. కానీ తప్పు చేస్తుంది ఎవరు, నేను. ఎవరు చూశారు దీన్ని? ఒక ఆయన చూస్తున్నాడు అనేటువంటి జ్ఞానం మనకి జనరల్గా ఉండదు. పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, దేవుడు నీవు చేసిన తప్పు ఇక్కడ వాళ్ళు చూడకపోయినా నేను చూస్తున్నా అని ఉంటాడని మనకు తెలియదు. నా మనస్సాక్షి గద్దించింది అప్పట్లో. మా మిస్సెస్ అడిగింది, ఈసారి మా అమ్మ మా నాన్న తీసుకెళ్ళాలి వాళ్ళ ప్లేస్లో అండి. ఆ ప్రెషర్కి లొంగిపోయా, లొంగిపోయి తీసుకెళ్ళాను, వచ్చేసా అయిపోయింది. ఇది ఎవరు చూస్తారు ఎవరు చూడరు, ఇట్లా కొన్ని జరుగుతూనే ఉంటాయి మా ఎంప్లాయీస్లో. అప్పుడు దేవుడు గద్దించినా నేను లెక్క చేయలే, మనం ఇప్పుడు చేస్తామా అని చేసేసాం, అయిపోయింది. మరి దేవుడు ఎందుకు అప్పట్లో ఇక పెద్దగా నన్ను ఇబ్బంది పెట్టలా, ఏది నిద్ర పట్టకుండా చేయటం అట్లా చేయలే, అయిపోయింది. నేను కూడా మర్చిపోయేది, ఏదో పెద్ద నేరంగా ఎవరు భావించినటువంటి. ప్రభు వైపు చూసిన తర్వాత ఒకరోజు చెప్తున్నాడు దేవుడు, ఒక దర్శనం చూపించేశాడు. నేను ఎలా
మరి నా తల్లి తండ్రి ప్లేస్లో అత్తమామలు తీసుకెళ్తున్నా అటు నాకు దర్శనం. కండక్టర్ గారు సరైన పాస్ చూశారు, దగ్గర పెట్టుకున్నారు, ట్రావెల్ చేస్తున్నాం. మేము వెనక్కి కూర్చున్నాం మా ఫ్యామిలీ అంతా, వీళ్ళు ముసలి వాళ్ళు ఇద్దరిని వేరే కూర్చోబెట్టాం ఒక చోట. అప్పుడు ఒక మిత్రుడు ఎక్కాడు నాకు. ఆ మిత్రుడు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, మా అమ్మ నాన్న తెలుసు అతనికి, మా అత్తమామ కూడా తెలుసు. ఆయన ఎక్కి ఆ సీట్ల దగ్గరకు వచ్చాడు, సీట్ కోసం కూర్చున్నాడు. ఏంటి అన్నాడు. ఏంటి అంటే ఇట్లా ప్రయాణంలో వెళ్తున్నాం, ఇలా సంగతి అని చెప్పా. వెళ్తున్నాం అంటే మీ అత్తమామ గారు కూడా వస్తున్నారుగా వాళ్ళు అన్నట్టు అన్నాడు. అవును నా పాస్ మీద వస్తాడు. నా వైపు చూశాడు. అదేంటి నీ పాస్ మీద వాళ్ళు ఎలా వస్తారు అన్నట్టు చూశాడు. తెలిసిపోయింది నువ్వు తప్పు చేస్తున్నావు అన్నట్టు. ఇక నాకు మనం అంటే నిజాయితీ పరులుగా అందరికీ లెక్క, ఇటువంటి తప్పు చేస్తామని ఉండదు కదా. ఆయన నన్ను కొంచెం హీనంగా చూశాడు. ఆ చూపే ఎప్పుడైతే ఇట్లా అన్నానో మా అమ్మ నాన్న ప్లేస్లో ఇట్లా మా అత్తమామని తీసుకెళ్తున్నా గురు అన్నా అనగానే నన్ను హీనంగా చూశాడు అతను. అంటే నీకు ఈ తప్పు అనిపించట్లేదా అని అన్నట్టు చూశాడు. ఇక నాకు అంటే దర్శనం ఏది, దర్శనం చూపిస్తున్నాడు. ఇక నా మొహం చిన్నపోయింది, తల దించుకుని అరే ఈ తప్పు చేసేసానా అనిపిస్తుంది. అట్లా దేవుడు దర్శనం చూపించాడు. నేను సిగ్గుపడిపోవటం, అరే ఇట్లా తప్పు చేశాను అనుకు అన్నట్టు చూపించా. ఇప్పుడు నాకు చూపిస్తున్నాడు ఎందుకంటే ఆ పాపం నీ మీద నిలిచి ఉంది. డిపార్ట్మెంట్కి కొద్దిగా నష్టం కలగజేసావు, అర్హత లేని వాళ్ళు తీసుకెళ్ళావు ఇద్దరు మనుషుల్ని. అంటే డిపార్ట్మెంట్కి నష్టమే కదా, వాళ్ళ టికెట్లు డబ్బు రానట్టేగా వాళ్ళకి. డిపార్ట్మెంట్కి నష్టం చేసావు, ఇది తప్పు అని ఇప్పుడు చూపిస్తున్నాడు. అయ్యో ఇప్పుడు ఎట్లా దిద్దుకోవాలి దీన్ని, డిపార్ట్మెంట్కి నేనేం చేయాలి, ఎట్లా చేయాలి మరి. అంటే ఇక నాకు అర్థమైపోయింది నేను ఏదో చేయాలి, డిపార్ట్మెంట్ కొద్దిగా నష్టం కలిగింది, దీన్ని తీర్చాలి ఎట్లా అని ఆలోచించా. ఆలోచిస్తే ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు డిపార్ట్మెంట్ నుంచి మనం ఏది ఎట్టనే చేయాల్సిందే, చేయకపోతే మన మీద ఈ పాపం నిలిచి ఉందని దేవుడు చూపించాడుగా. దేవుడు చూపించకపోతే అసలు అది పాపంగా పెద్దగా లెక్కలో పడలేదే అనుకునేవాడిని. చూపించాడుగా, ఖచ్చితంగా దీన్ని సరి చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లా జరిగిపోయింది, ఇప్పుడు డిపార్ట్మెంట్కి కొంత డబ్బు నేను అది చెల్లించాలి, ఈ కాంపెన్సేషన్, దానికి కాంపెన్సేషన్కి మనం ఏదో చేయాలి. అప్పుడు ఆలోచిస్తే ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే మేము ఆర్టీసీలో ఎవరైనా ఆఫీసర్లు కానీ ఉద్యోగస్తులు కానీ చనిపోయిన తర్వాత ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి కొంత అమౌంట్ ఇస్తారు మా ఫ్యామిలీ మెంబర్స్. ఇంటిమేషన్ ఇచ్చి పలానా ఆయన చనిపోయాడు అని ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు ఇస్తారు. అది 25,000 ఎంత ఉంది ఇప్పుడు, అది వస్తుంది. ఇక మనం దాన్ని వదిలేసుకుంటే దాన్ని డిపార్ట్మెంట్కి కాంపెన్సేషన్ అవుద్దని ఆలోచించుకుని ఆ ఆలోచన అమల్లో పెట్టా. ఒక లెటర్ రాసి డిపార్ట్మెంట్కి ఇట్లా దేవుడు ఒక తప్పు బయలుపరిచారు, దానికి కొంత కాంపెన్సేట్ చేయాలి అనుకుంటున్నాను. కాబట్టి నేను నా యొక్క చనిపోయిన తర్వాత వచ్చేటువంటి నా యొక్క ఆ విసులుబాటు దాన్ని నేను ఫోర్గోవుతున్నా, అంటే నేను వదులుకుంటున్నా అని చెప్పి రాసి నా పర్సనల్ రికార్డ్స్లో ఫైల్ చేయించండి అని ఒక అప్లికేషన్ రాసి పంపించా. ఇంటి దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను ఎలా చేశాను కాబట్టి డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా అమౌంట్ వస్తుందని మీరు అనుకోవద్దు, మీరు క్లెయిమ్ చేయక్కర్లా అని చెప్పి ఇట్లాంటి డ్రాస్టిక్ నిర్ణయం తీసుకున్నా. ఎందుకు తప్పు దిద్దుకోవాలి, ఎట్లా దిద్దుకోవాలి, దేవుడు చూపిస్తున్నాడు. తప్పు దిద్దుకోవటానికి ఇంకా మార్గం ఏమీ లేదు. డబ్బులు కట్టాలని ఎంతన్నా కడతాం, అప్పుడు ఎంత ఛార్జీలు, అవి ఎంతో ఏంటి, ఎట్లా కడతాం, ఏ రూపం కడతాం, ఏం చేయాలంటే ఈ ఆలోచన వచ్చింది. కాబట్టి వెంటనే దీన్ని ఇది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియపరిచిన తర్వాత నన్ను పిచ్చోనిలాగా లెక్కడుతున్నారు ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకు ఇట్లా ఎవరన్నా చేస్తారా, ఇట్లా వదులుకుంటారా డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన సొమ్ముని, అదేదో ఎప్పుడో చిన్న తప్పు చేస్తే ఇప్పుడు డబ్బులు వదులుకుంటారా అని చాలా తక్కువగా అనిపిస్తుంది వాళ్ళకి. కానీ నాకు తెలుసు ఇవాళ ఇది దిద్దుకోకపోతే నా మీద అది నిలిచి ఉంటుంది, దేవుడు చూపిస్తున్నాడు ఆ పాపం అని చెప్పి నాకు అర్థమవటం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది, నేను అన్యుడేనుగా ఉండగా జరిగింది. అది ఈయనకి ఇప్పుడు లెక్కలోకి ఎలా వచ్చిందంటే అన్యజనులు చేసేవి కూడా దేవుడి లెక్కల్లో ఉంటాయి అని నాకు అర్థమైంది. అన్యజనులు ఏమనుకుంటారంటే ఇది ఎవరు చూస్తారులే, మన దేవుళ్ళు ఏదో దేవుళ్ళు ఉన్నారు వాళ్ళే చూసి చూడనట్టు పోతారు. క్రైస్తవుల దేవుడైతే అన్ని లెక్కలు ఉంటాయి, క్రైస్తవులకి ఈ లెక్కలు ఉంటాయి, పట్టింపులు ఉంటాయి, మనకేముంటాయి అనుకుంటారు. కానీ దేవుడు ఎవరి క్రియాఫలాలను వాళ్ళకి ఇచ్చే దిశలో అందరి యొక్క పనులు కూడా లెక్కిస్తూ ఉంటాడట. అక్కడ
చనిపోయిన తర్వాత అందరికీ ఈయన తీర్పు తీరుస్తారు, ప్రతి మోకాలు వంగుతుందని చెప్పి మన బైబిల్ వాక్యం చెప్తూ ఉంది, ఫిలిప్పి పత్రికలో చెప్తుంది, యెషయా గ్రంథంలో చెప్తూ ఉంది. ఇవన్నీ ఉన్నాయి, ప్రతి మోకాలు అక్కడ వంగుతుంది అంటే శిక్షకు కానీ పరలోకానికి వెళ్ళేవాళ్ళు పరలోకాన్ని నరకానికి వెళ్ళేవాళ్ళు ఈ లెక్కలు అయితే అక్కడ ఉంటాయి. ఈ లెక్కలు అన్యజనులకు కూడా ఉంటాయనే విషయం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నా యొక్క దర్శనం ద్వారా అన్యజనులకు కూడా ఈ లెక్కలు ఉన్నాయి అని మరి మీరు విన్నవాళ్ళు ఎవరికైనా చెప్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది, అన్యజనులు తప్పు చేస్తే ఇది ఎవరు లెక్కలో చూడరు అనుకుంటున్నారేమో. ఈ లెక్కలు కూడా దేవుడి దగ్గర ఉండే సృష్టికర్త అయిన దేవుడు, బైబిల్ గ్రంథంలో దేవుడు, ఆ దేవుడు అందరికీ దేవుడు, అందరి పనులు ఆయన దగ్గర లెక్కలు ఉన్నాయి, తీర్పు తీర్చడానికి ఆయనే. అప్పుడు ఇవన్నీ లెక్కలేస్తాడు, నరకంలోకి వెళ్ళిన వాడు ఎంత తీవ్రమైన పనిష్మెంట్ అనుభవించాలో ఇక్కడ ఈ తప్పులన్నీ బట్టి ఉంటుంది ఆ పనిష్మెంట్ మోతాదు. కాబట్టి ఇవన్నీ లెక్కలు అందుకు నరకంలోకి వెళ్ళాడు కదా అని అంటే జనరల్గా అందరికి నరకంలో ఒకే రకమైన బాధలు ఉండవు, ఒక్కొక్కరికి ఒక రకమైన బాధలు ఉంటాయి అక్కడ. ఎందుకంటే ఇక్కడ ఈ లెక్కలు బట్టి ఆ లిస్టులో ఆ స్థాయి బట్టి ఆ యొక్క శిక్షలు ఉంటాయి. అలాగే పరలోకం వెళ్ళే వాళ్ళు కూడా అందరికి ఒకే మహిమ ఉండదు. వెళ్తాం పరలోకం, ప్రభువుని నమ్ముతాము వెళ్తాం, కానీ మనకి అందరికి ఒకే మహిమ ఉండదు. ఇక్కడ చేసే నీ క్రియలన్నీ లెక్కలో ఉంటాయి. ఆయనకి క్రియలు బాగా ఉన్నవాడు ఎక్కువ మహిమలోకి వెళ్తాడు, క్రియలు తక్కువగా ఉన్నవాడు తక్కువ మహిమలోకి వెళ్తాడు. అట్లా అని బైబిల్ గ్రంథం చెప్తుందంటే చెప్తూ ఉంది. బాప్తిజం యోహాను విషయంలో ఆయన చెప్తాడు, అభ్యంతరపడ్డాడు ఆయన, చచ్చిపోయిన వాడు బతుకుతుంది చూస్తూ ఉంటే ఆయన ఏమంటాడు, వాళ్ళ శిష్యులు పంపి, అసలు నేను ఎవరైతే రావాలనుకున్నానో ఆయన నువ్వేనా, లేదా ఇంకెవరన్నా వస్తారా, ఎదురు చూడాలా, అడిగి రమ్మన్నారు మా యోహాన్ గారు ప్రవక్త గారు అని చెప్పి అడుగుతారు. అప్పుడు అంటాడు, ఇవన్నీ జరుగుతాయి మీ కళ్ళతో చూస్తున్నారు కదా, మరి నేను కాకపోతే ఎవరు, దేవుడు కాకపోతే చచ్చిన వాళ్ళు ఎవడు బ్రతికిస్తాడు, మీ కళ్ళని చూస్తున్నారు కదా, కాబట్టి అభ్యంతర పడే వాళ్ళకి అది అంత మంచి పద్ధతి కాదు అభ్యంతర పడటం అన్నట్టు చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులతో చెప్తాడు, ఈయన చాలా స్త్రీల కనిన వాడిలో చాలా గొప్పవాడు యోహాన్, బాప్తిజం ఇచ్చే యోహాను చాలా గొప్పవాడు, కానీ పరలోకంలో ఆయన స్థానం ఎక్కడికి వెళ్తుందట, అత్యంత తక్కువ మహిమ ఉన్నవాడి కంటే తక్కువలోకి వెళ్తుందంట ఆయన స్థానం పరలోకంలో. అదేంటి, పరలోకం వెళ్ళినప్పుడు స్థానాలు కూడా ఉంటాయా? పరలోకం వెళ్తాడు బాప్తిజం ఇచ్చే యోహాను గారు కూడా, ఆయన గొప్ప ప్రవక్తే, కానీ ఆయన చేసినటువంటి ఇక్కడ దేవుణ్ణి సాక్షాత్తు దేవుణ్ణి అభ్యంతరపడుతున్నా గుర్తించలేకపోతున్నాడు. కాబట్టి ఈయన వెళ్ళే స్థానం ఎక్కడుంటుందట, పరలోకములో అత్యంత అల్పమైనటువంటి మహిమ ఏముండో దానికంటే ఇంకా దిగు స్థాయికే వెళ్తున్నాడు అని చెప్తాడు. అంటే ఈ స్థాయిలు ఉంటాయని రుజువుల కోసం చెప్తున్నా. దేవుడు ఏమంటున్నాడంటే రుజువు స్థాయిలు ఉంటాయి. క్రైస్తవులు అందరూ పరలోకం వెళ్తారు, అందరూ సంకలు కొట్టుకుంటాం మనం పరలోకం వెళ్తామని, కానీ అక్కడ స్థాయిలు ఉంటాయి, ఎవరి స్థాయి ఏదని. ఎట్లా ఉంటాయి, నీ క్రియలన్నీ లెక్కలు చూస్తాడు ఆయన, ఆ దాని ప్రకారం స్థాయిలు నిర్ణయిస్తాడు అంటాకు రుజువు ఇది. అలా ఇక్కడికి వచ్చేసరికి అన్ని జనులకు కూడా అన్ని క్రియలు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ క్రియలు నరకానికి వెళ్ళిపోతారు కదా, వాళ్ళ క్రియలన్నీ ఈయన దగ్గర లెక్కలు, ఎందుకంటే నరకంలో ఏ మోతాదులో శిక్షలు విధించాలో అది కూడా ఈయన చెప్పాల్సిందే, ఆజ్ఞ మేరకే అక్కడ శిక్షలు అమలు పడతాయి. కాబట్టి అనేక మంది చూసి వచ్చారు అక్కడ ఎవరు ఉన్నారు, ఈ ఆత్మ దేవుడు తీసుకెళ్ళినప్పుడు నరకము పరలోకానికి దేవుడు తీసుకెళ్ళి వెళ్ళి వెనక్కి పంపించిన ఆత్మలు చెప్పినవి ఏంటంటే, ఇదిగో మేము చూచాము యేసు ప్రభు వారు ఒక్కడే ఉన్నారు, నరకానికి వెళ్ళేవాళ్ళు ఆయన ముందే వంగి నమస్కారం పెట్టి, అయ్యా మేము భూలోకంలో ఉండగా మిమ్మల్ని కనుక్కోలేకపోయాము, ఇక మా కర్మాన్ని వెళ్ళిపోతున్నారు. పరలోకం వెళ్ళేవాళ్ళు ఆయన ముందే ఒక నమస్కారం చేసి పరలోకానికి వెళ్ళిపోతున్నారు, ఆయన ఆజ్ఞ మేరకే జరుగుతున్నాయి. ఈ యొక్క దేవుడు యేసుప్రభు వారు తప్ప ఇంకా ఎవరు ఏ దేవుడు లేడు అక్కడ అని చెప్తున్నారు వాళ్ళు వెళ్ళొచ్చిన వాడు. అటువంటి అనేక సాక్ష్యాలు ఉన్నాయి, వాడితో నేను మాట్లాడాను. కాబట్టి అక్కడ ఉన్నది ఒకే దేవుడు, ఆ దేవుడు ఈ క్రియలన్నీ చూసే దేవుడు ఆయనే. కాబట్టి ఈ క్రియలన్నీ చూసి చేస్తున్నాడు అంటాకే ఆధారం ఇవి. కాబట్టి ఈ క్రియలు నా మీద ఈ పాపము నిలిచి ఉంటే నేను చనిపోయిన తర్వాత వెళ్తే పరలోకానికి వెళ్తా, కానీ అక్కడ ఈ పాపానికి మహిమ తగ్గుతుంది, నేను నివసించవలసినటువంటి ప్లేసు తగ్గుతుంది ఈ పాపానికి, ఇది తీర్చకపోతే. కాబట్టి ఇది ఖచ్చితంగా తీర్చుకునే వెళ్ళాలి నేను. కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇటువంటి నిర్ణయం తీసుకోవటం ద్వారా మనం మరి ఇక్కడ ఉన్నటువంటి లోకస్తుల దృష్టిలో చాలా తక్కువగా కనపడతాం.
వాళ్ళు అసలు మనల్ని గౌరవించరు. ఏమి పిచ్చి ఆయనలాగా ఉన్నాడు ఈయన, తెలుగు తక్కువ ఆయనలాగా ఉన్నాడు ఈయన అని అనుకుంటారు. అట్లా జరుగుద్దని ప్రభువారు కూడా చెప్పారు. అలా జరుగుద్దని ప్రభువారు కూడా చెప్పారు. లోకాసువార్త 4:24, మార్కుసువార్త 6:4 ప్రభువారు చెప్పారు ఈ మాట. ఆ ఒక్క మాట మీకు చెప్పాలని నాకు అనిపిస్తూ ఉంది. మార్కుసువార్త 6:4 ఏముంది అనేది మీకు చెప్తా. అంటే ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తా అంటే ఇదంతా నానా విధమైన జ్ఞానం మీకు రంగరించిపోయమన్నాడుగా దేవుడు. మరి ఖచ్చితంగా రంగరించిపోయాల్సిన పూజ నా మీద పెట్టాడుగా దేవుడు. అది నేను మీకు అందుకే ఇస్తూ ఉన్నా. ఈ వచనాలు లోకాసువార్త చూశాను, మరి మత్తయిలో కూడా ఉన్నట్టుంది. మార్కు సువార్త మట్టి మీకు చదివి వినిపిస్తా. మార్కు సువార్త 6:4 ఏమని ఉందో చెప్తున్నా. ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడనూ గణహీనుడు కాడని చెప్పాను. ప్రవక్త అయినాడట అన్ని చోట్ల కూడా గనుడుగానే ఉంటాడట. అన్ని చోట్ల గణహీనుడుగా ఉండడు ప్రవక్త. అందరూ చాలా గొప్పగా ఈయన ప్రవక్త అంటారు. కానీ తన బంధువుల్లో తన ఇంటి వారిలో గణహీనుడుగా చూస్తారట వాళ్ళు. ఈ చేసే పనులు వాళ్ళకి పిచ్చి పనులాగా కనపడతూ ఉంటాయి. లోక దృష్టిలో అట్లా కనపడతూ ఉంటాయి. యేసు ప్రభు వారికి కూడా ఈయనెవరండి, ఈయన యోసేపు కుమారుడు కాడా, పలానా వాళ్ళ అన్నయ్య కాదా, ఈయన ఏంటి ఇట్లట్లా మాట్లాడేస్తున్నాడంటే ఆశ్చర్యంగానే అనుకుంటున్నారట. గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంటే మెచ్చుకోవాల్సింది పోయి వాళ్ళు ఇంకో రకంగా చూస్తున్నారట. కాబట్టి ఎవరు కూడా ఆయన్ని ఆ ఇంట్లో వాళ్ళు నిజంగా కూడా యేసు ప్రభు వారిని వాళ్ళ చెల్లెళ్ళు తమ్ముళ్ళు, యేసు ప్రభు వారి చెల్లెళ్ళు తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు పెద్దగా గౌరవించినట్టు ఎక్కడా లేరు. యేసు ప్రభు వారు వెళ్ళిపోతా ఉంటే ఆయన వెనక్కి అంబడించిన వాళ్ళు ఎవరు లేరు. పోతే పో మీ వాళ్ళు ఎక్కడుంటారో, ఆ శిష్యులు ఉన్నారుగా అక్కడ పో అనేవాళ్ళు. మధ్యలో ఎప్పుడన్నా వెళ్ళినా మీ వాళ్ళ దగ్గర పోయా అనేవాళ్ళు. వాళ్ళకి ఏమి లెక్కలేదు. దేవుడు ఇన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేశమంతా కూడా వేలు వేలు జనము మూగిపోయి అయ్యా మీ మాటలు అని ఓ వింటా ఉంటే యేసుప్రభు వారి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అసలు లెక్కలేదు. ఈయనంటే తన ఇంట్లో తన బంధువుల్లో విలువ లేదు. దేవుడు దానికి ఏం బాధపడలా అన్నాడు. ఇది సహజమే అన్నాడు అంతే యేసుప్రభు వారు. నాకు మీ దగ్గర విలువ ఉండదు అంతే. ఏ ప్రవక్తనైనా అంతే, ఏ ప్రవక్తకైనా ఇంట్లో విలువ ఉండదు, బంధువుల్లో విలువ ఉండదు, కానీ ప్రపంచం అంతా విలువ ఉంటుంది అన్నాడు యేసుప్రభు వారు ఆయన గురించి. ఇప్పుడు నాకు కూడా అట్లాంటి పరిస్థితి. ఇంట్లో మనం ఈ పనులు చేస్తూ ఉంటే ఈయన చాలా తెలివి తక్కువ మనిషి, రావాల్సిన 25,000 రూపాయలు అట్లా వదిలేసుకుంటారా ఎవరైనా అని అనుకుంటారు ఎవరైనా. కానీ నేను దేవుడు దృష్టిలో ఆ యొక్క నేరం చేసిన వాడుగా మిగిలిపోకూడదు, అది ఖచ్చితంగా నేను దిద్దుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీకు ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు అన్నీ చూచే దేవుడు. ఇక్కడ ఇది ఈ యొక్క దర్శనంలో ఇంపార్టెన్స్ ఏంటంటే నేను అన్నీ దేవుడుగా చేసిన తప్పు ఇది, ప్రభు వైపు చూసిన తర్వాత చేసిన తప్పు కాదు. అన్నీ దేవుడుగా ఉన్నగా చేసినటువంటి తప్పు ఇది. ఈ తప్పు దిద్దుకోమని మళ్ళీ చెప్తున్నాడు దేవుడు. కాబట్టి అన్ని జనులకు కూడా లెక్కలు ఉన్నాయి ఆయన దగ్గర. తప్పు ఏం చేస్తున్నాడు, రైట్ ఏం చేస్తున్నాడు, అన్ని జనులకు లెక్క రాసి వాళ్ళు పరలోకం వెళ్ళకపోయినా, వాళ్ళు ఇక్కడ మాకు యేసు ప్రభు మాకు ఇష్టం లేదు అని పరలోకం వెళ్ళకపోయినా, నరకంలో అయినా ఈ లెక్క అవసరమే దేవుడికి ఏమాత్రం శిక్ష విధించాలంట కోసం. కాబట్టి దీని ద్వారా మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని జనులు మనకి ఈ యొక్క క్రైస్తవులతో సంబంధం లేదు, ఈ బైబిల్ గ్రంథంలో దేవుడితో సంబంధం లేదు. మనం ఏదో దేవుళ్ళని ఆరాధించుకుంటున్నాం, వాళ్ళకి ఇంకెక్కువ మొక్కులు ఎక్కువ కానుకలు వాళ్ళకి దేవుళ్ళకి ఇచ్చేసి సంబరాలు చేసేసి తీర్థయాత్రలు తిరిగి పుణ్యస్నానాలు చేసేసి అలా చేస్తే ఇంకేం పాపం ఉంటుంది మనకి అనుకుంటారు. అది తప్పు. వీటేటి వల్ల కూడా పోదు, ఆ తప్పు నిలిచే ఉంటుంది. నేను ఎన్ని పుణ్యస్నానాలు చేయలేదు మీరే ఆలోచించండి. నా యొక్క 60 సంవత్సరాల వయస్సు వరకు కూడా ఎన్ని తీర్థయాత్రలు తిరిగాను, ఎన్ని పుణ్యనదుల్లో స్నానం చేశాను, ఎంత దేవుళ్ళకు మొక్కాను. మరి ఈ చేసిన తప్పుని వాళ్ళు మరి పరిష్కరించారా? అనేక చోట్ల స్నానం చేసినప్పుడు పంతులు గారు చెప్తే ఆ మంత్రం ఉచ్చరించారు, పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమా
దేవా కృపయా శరణాగత వత్సల అని మంత్రం చెప్పి నదిలో మునిగేవాడు. ఈ దెబ్బతో పాపోహం పాపకర్మ, నా కర్మల చేత నేను పాపిని, పాపాత్మ పాప సంభవ, నా ఆత్మ ద్వారా పూర్వం నుండి మా పితరుల ద్వారా వచ్చిన పాపాల ద్వారా నేను పాపిని. త్రాహీమాం దేవా కృపయా శరణాగత వత్సల, ఆపదల నుంచి కాపాడేటువంటి దేవా వీటినన్నిటి నుంచి మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు, ఆ పాపాలు తీసివేయి, త్రాహిమాం తీసేయ అంటున్నాం. మరి తీసేసాడా ఎవరన్నా ఏ దేవుడైనా? తీసేయలేదంటే యేసు ప్రభు వారు చెబుతున్నారు, ఆ పాపం నీ మీద అట్లానే ఉందా బాయ్, నీ మీద ఉంది అని చెప్తున్నాడు దేవుడు. నువ్వేదో చేయి, అది ఎప్పుడు చేయాలి? నువ్వు చచ్చిపోయేలోగా ఒక నిర్ణయం తీసుకోవాలి. చచ్చిపోయిన తర్వాత ఏమన్నా అవుద్దా, మనం ఏం చేయగలమా? అవదు. అమ్మో మనం చావుకు దగ్గర పడుతున్నాం, చివరి దశకు వస్తున్నాం, ఇచ్చేసేయాలి ఇప్పుడు ఏదో ఒకటి, ఇది తొలగించుకోవాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి నేను ఈ తీసుకున్న నిర్ణయం బట్టి అనేక మంది గ్రహించవలసింది ఏంటంటే, అందరి పాపాలు ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడ సృష్టికర్త. రాజారావు గారికి అన్యుజనుడుగా ఉండగా ఇవన్నీ చూసి లెక్కలు చూసి ఇప్పుడు చెప్తున్నాడు అంటే ఆయన అందరినీ చూస్తాడని గ్రహించే విధంగా మీరు చెప్పాలి. మరి ఈ యొక్క ఎపిసోడ్ 123 ఎపిసోడ్ ఇంతటితో ముగిద్దాం. ఆ తర్వాత ఈ మనస్సాక్షి మీద బోళ్ళంత పరిశోధన చేసి అనేక వచనాలు ఉన్నాయి, అవన్నీ మీకు చెప్తా తర్వాత. కాబట్టి మరి దేవుడి యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు ప్రభు ఈ 123 ఎపిసోడ్ని కూడా తగిన నడిపింపించారు. మీరు నన్ను మరుగుపరిచిన ఆ నోటి ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు. అలాగే వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి ఈ జ్ఞానం వాళ్ళు పొందేటట్టుగా చేశారు. అనేక మందికి ఈ జ్ఞానం పంచడానికి కూడా ప్రభువ వాళ్ళకి తగిన ప్రేరణ కలగజేసినందుకు వందనాలు స్తోత్రాలు. ఇక ముందు కూడా ప్రభువ తగిన నడిపింపు దయచేయండి, అందరిని దీవించి ఆశీర్వదించవని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మీ అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. వందనాలు.